ఎపిసోడ్లో నచ్చని కంటెస్టెంట్ ఎవరు నచ్చని కంటెస్టెంట్ ఎవరు నిన్న ఎపిసోడ్లో నచ్చని కంటెస్టెంట్ అంటే టేస్టీ తేజ. అంటే టాస్క్ ఇచ్చారో లేదో తెలియకుండా ఒకళ్ళ మాట నమ్మి అలా అలా ఒకళ్ళ మధ్య చిచ్చు పెట్టడం అనేది నాకు నచ్చలేదు. నచ్చని కంటెస్టెంట్ అంటే రితిక బాగుంది కొంచెం చుట్టానికి చుట్టానికి లేదా టాస్క్ పరంగా కానీ బాగానే ఆడుతుంది. ఇంకా టాస్క్ అయితే స్టార్ట్ కాలేదు కదా, వన్ డేనే కదా అయింది, వన్ డే ఆర్ టూ డేస్ కాబట్టి చూద్దాం గేమ్ పరంగా వాళ్ళ మరి పెరుగుతాయి. హౌస్లో మూడు బెడ్రూమ్స్ ఇచ్చారు కదా, అవి అంటే బిగ్ బాస్ స్ట్రాటజీ చూపిస్తారు అంటే గ్రూప్స్గా క్రియేట్ చేయాలి అని. అవును, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే జరిగే కొంది ఎలా గ్రూప్స్ ఫామ్ అవుతారు కదా, దాని ఇప్పటి నుంచే ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ మధ్య ఇంకా కొంచెం రసవత్తరంగా సాగాలని చెప్పి గేమ్ని అలా అలా చేస్తున్నారని అనుకుంటున్నాం మేమైతే. బీస్ట్ గేమ్లో ఎవరు బాగా ఆడారు? బీస్ట్ గేమ్లో అంటే మనం చూసుకుంటే గర్ల్స్ తరపున అయితే శోభా శెట్టి మరియు ప్రియాంక బాగా ఆడారు. అలాగే బాయ్స్ తరపున చూసుకుంటే ఆట సందీప్ పల్లవి ప్రశాంత్ బాగా ఆడారు. అంటే మిగిలిన వాళ్ళు కూడా ఆడారు, వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు కొంచెం బాగా ఆడారు, గట్టి పోటీ ఇచ్చారు. మిగిలిన వాళ్ళల్లో కూడా రేపు ప్రీవియస్ గేమ్ ఆడాలంటే వీళ్ళతో గట్టి పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిన్న బీస్ట్ గేమ్లో పల్లవి ప్రశాంత్ ఎంతో స్ట్రాటజీతో బాగా ఆడాడు. అందరు కూడా ఎవరి కాళ్ళు వచ్చిన వాళ్ళు భయపడతా మెలకుండా అటు ఇటు వెనక అడుగు చేస్తుంటే అతను మాత్రం మిడిల్లోకి వచ్చి ఉన్న బీస్టీతో పోరాడి అతని కాళ్ళు పట్టుకొని అయినా ఎట్టయినా మిడిల్లో కూర్చొని బాగా ఆడాడు.